తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 2021లో జరిగిన దాడి మీద ఇప్పుడు పోలీసులు చాలా చురుగ్గా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించారు. ఇంకా మరికొద్ది మందిని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే అసలు ఆ రోజున ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత బరి తెగించి ఆ రోజున వైకాపా వాళ్ళు దాడులు చేశారు, పోలీసులు చూస్తూ ఎలా ప్రేక్షక పాత్ర వహించారు, ఏ విధంగా ఆ తర్వాత కూడా ఈ కేసుని పర్సూ చేయలేదు, నిందితుల్ని గుర్తించలేదు, ఈ విషయాల గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు నాతో ఉన్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రతి వారం మేము కేంద్ర కార్యాలయంలో ఉండేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారితో ఈ వార్తలు ప్రస్తుతికి సంబంధించినటువంటి సమీక్ష జరుగుతూ ఉండేదండి. ఆ రోజు కూడా అంటే ఆయన హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. ఇది విజువల్ కాన్ఫరెన్స్ లో మేము ఒక రూమ్ లో కూర్చుంటాము. ఆయన ఆయనతో మాట్లాడుతూ ఉంటాం, ఆయన కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, చెప్తా ఉంటాం. ఆ వారంలో జరిగిన సమీక్ష జరుగుతూ ఉండేది. అందులో నేనున్నాను, పట్టాభి గారు ఉన్నారు, అశోక్ బాబు గారు, వర్ల రామయ్య గారు, మాలయాద్రి గారు, ఇక ఇలా మేము ప్రముఖులు ఆఫీసులు ఉండే వాళ్ళందరూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఆయన జూమ్ లో మాట్లాడుతున్నారా, కాన్ఫరెన్స్ లో? జూమ్ లో, ఆయన జూమ్ లో ఉన్నారు. మీరంతా జూమ్ లో ఉన్నారు? విజయవాడలోనే ఉన్నారా? ఇంటి దగ్గర నుంచి జూమ్ లో ఉన్నారు. ఓకే. అయితే మాట్లాడుతూ ఉండగా సీరియస్ డిస్కషన్స్ జరుగుతూ ఉండినాయి. అప్పుడు ఒకేసారి పట్టాభి గారు కొంచెం ఆందోళనగా, ఆయన మా ఎవరు మాట్లాడకండి, మా ఇంటి మీద దాడి జరుగుతుంది, మా భార్యని, మా మదర్ని, అలాగే మా పాపని వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, చాలా మంది వచ్చి ఇల్లంతా ధ్వంసం చేస్తున్నారు, అదేని చెప్పేసి చెప్పారండి. అది ఆ మాట వినడంతోనే మేమందరం కూడా నిశ్శబ్దానికి గురయ్యి అవాక్కయ్యాము. ఆ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, సార్ ఇది ఇది సార్ ఇలా జరుగుతుందని చెప్పి మేమందరం చెప్పడంతోనే ఆయన అయ్యో అలా జరిగిందని చెప్పేసి ఆ కాన్ఫరెన్స్ ఆపేశారు అనమాట. ఆపేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటని చెప్పి మేము ఒకళ్ళు చేస్తామంటే మళ్ళీ వెంటనే పట్టాభి గారికి ఫోన్ వచ్చింది, సార్ మా మీ ఇంటి మీద దాడి తర్వాత పార్టీ ఆఫీస్ మీద దాడికి ప్లానింగ్ చేస్తున్నారని చెప్పి ఒక పోలీస్ అతను పట్టాభి గారికి ఫోన్ చేసి చెప్పాడు. ఒక 1.5 గంట 20 నిమిషాల్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు పార్టీ ఆఫీస్ కి. కొంతమంది సీకే కన్వెన్షన్ హాల్ ఉందండి మా పార్టీ ఆఫీస్ కి కొంచెం దూరంలో, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది. దాంట్లో ఉన్నారండి చాలా మంది. ఇక్కడికి పట్టాభి గారింటికి వచ్చింది కొద్ది మంది, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోనే మేము ఇక ఆశ్చర్యానికి గురయ్యి ఒక రకంగా భయకంపితులు అయిపోయాం. అంటే పట్టాభి గారి ఇంటి మీద దాడి, మళ్ళీ వెంటనే పార్టీ ఆఫీస్ మీద దాడి, ఇదేంట్రా బాబు అని చెప్పేసి వెంటనే నేను చాలా చొరవ తీసుకొని 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ ఈ 3 తలుపులు బయట ఉన్న వాళ్ళని లోపలి పిలిచి ఈ 3 తలుపులు కూడా వేసేసానండి. అంటే లాక్ చేసేసాను, అంటే బయట వాళ్ళు ఎవరు రాను. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మనం లాక్ చేయడానికి ఏమి ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా రూమ్ ఉంటుందండి, అంటే ప్రెస్ మీట్స్ చెప్పేటువంటి ఉంటుంది. అది చేసి మేము ఇక కిటికీల్లో నుంచి చూస్తా ఉన్నాం. పోలీసులు అయితే అక్కడ ఉన్నారండి, పోలీసుల సమక్షంలోనే ఇది జరిగింది. 2 ముగ్గురు పోలీసులు అటు ఇటు తిరుగుతున్నారు. అనుకున్నట్టు కొన్ని కార్లలో కర్రలు తీసుకొని రకరకాల ఆయుధాలు తీసుకొని దిగిపోయారండి చాలా మంది. దాదాపు 100 మంది లోపలే ఉండొచ్చు, 50-100 లోపల ఉండొచ్చు అండి. రావడం రావడం కార్లు కనిపించిన ప్రతి కార్ని కొట్టేశారు. అందులో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి బూరా రామాంజనేయులు గారి కారు, ఇంకా ఆ గ్రౌండ్ లో ఏమైతే కార్లు ఉన్నాయో ఆ కార్లు కొట్టారు. నేను 20వ తారీఖు నాడు మా పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మౌలానాలు వీళ్ళందరినీ కూడా పేషమాములు మౌలీల్ని అందరితో కలిపి ఒక పెద్ద మీటింగ్ చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ వాళ్ళు చేసేటువంటి తీర్మానం గురించి, వాళ్ళకి భోజన ఏర్పాట్ల మీద నేను థాయిలాండ్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంటే అక్కడ వన్డే ఏర్పాట్లు చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఈ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం అని చెప్పి నేను కారు కొంచెం దూరంలో ఆపేసి నేను దీనికి వచ్చాను సార్. రావడంతో ఇక విధ్వంసం స్టార్ట్ అయింది. నేను కళ్ళారా చూశాను, నేను విజువల్స్ కూడా తీశాను. నేను ఇంకా కొంతమంది
విజువల్ తీసాము. ఇక కింద పైనుంచి సెకండ్ ఫ్లోర్ లో నుంచి మేము కింద చూస్తా ఉన్నాం. దొరికింది దొరికినట్టు కాళ్ళని పగలు కొడుతా ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో బద్రి అని చెప్పేసి ఒక కెమెరామ్యాన్, ఇంకో ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటే బద్రి నెత్తి మీద ఒక అతను సుత్తి తీసుకొని కొట్టాడు సార్. అతను చనిపోవలసింది. ఆ తర్వాత అతను కళ్ళు తిరిగి పడిపోయి అక్కడ ఉన్నాడు. వాళ్ళు చేయవలసిన విధ్వంసం చేశారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కి వచ్చి తలుపులు బద్దలు కొట్టడానికి చాలా ప్రయత్నం చేశారంట. కానీ అంత ఈజీగా వచ్చేటువంటి తలుపులు కావయ్యి వాళ్ళు విఫలయత్నం చేసి ఇంకా మిగిలింది ఏం లేదు, ఇక్కడ మనం పగలు కొడతాననే పద్ధతిలో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేమందరం ఇప్పుడు వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే డ్యామేజ్ చేశారు ఆ గ్లాసులు పగలగొట్టడం ఇట్లాంటివన్నీ. ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి అవునండి వెళ్ళలేకపోయారు, ఎందుకంటే ఆ తలుపులు బిగించేశారు ముందుగానే కాబట్టి. అట్లా కాకుండా ఆ తలుపులు కూడా బద్దలు కొట్టు లేకపోతే తెరిచి ఉంటేనే లోపలికి వెళ్తే డ్యామేజ్ ఎక్కువయ్యేదా? డ్యామేజ్ ఏంటండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి రూమ్స్ ఉంటాయి, అవన్నీ పగలు కొట్టేసేవాళ్ళు. సెకండ్ ఫ్లోర్ లో మీడియా సెంటర్, ఇది నాలెడ్జ్ సెంటర్లు, టీవీలు ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఆఫీసు కూడా అక్కడ, అకౌంట్స్ ఆఫీస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఛాంబరు, ఫస్ట్ ఫ్లోర్ లో అచ్చెన్నాయుడు గారి ఛాంబరు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసేవాడు. రెండోది ఏంటంటే వాడు కసితో, మేము ఎవరైతే టీవీలో మాట్లాడుతూ ఉంటామో, పట్టాభి గారు, నేను, వరనామి గారు, అశోక్ బాబు, మా మీద దాడి చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కింద బద్రి మీద దాడి చేసిన వాళ్ళు, మా మీద నరమేధం జరిగేదేమో, చనిపోయేవాళ్ళేమో ఎవరైనా, చెప్పలేము కదా. కాబట్టి మేము మాకు ఆ పోలీస్ అతను ఎవరో 50 నుంచి 100 లోపల ఉంటారు సార్. మనం కరెక్ట్ గా లెక్క పెట్టలేము. 60-70 మంది అయితే గ్యారంటీగా ఉంటారు. కార్లు అయితే 10 కార్లు పైనే వచ్చినాయి, 10 కార్లు పైనే వచ్చినాయి. ఆ గ్రౌండ్ లో ఉన్న కార్లు అన్ని కూడా దొరికిన కార్లు దొరికినట్టు ఉంటాయి సార్. నా కార్ అయితే మాత్రం కొంచెం దూరంలో ఉంది, దానికేం డ్యామేజ్ జరగలేదు సార్. అప్పుడే నేను ఒక కొత్త కారు కొన్నాను అప్పుడు. అయితే అయితే ఆ తర్వాత మేము కిందకి వచ్చేసి చూసి బద్రి పడిపోయి ఉన్నాడు, బ్లడ్ కారుతా ఉంది. ఇమ్మీడియట్ గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మిగతా ఇద్దరిని కూడా, ఒకతని కాలు దెబ్బ తగిలింది. ఇక మేమంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత పోలీసులు అయితే ఎవరూ లేరు సార్, పోలీసులు అయితే ఎవ్వరూ లేరు. కాదండి, మామూలుగా నష్టం జరిగింది కాదు రఫీ గారు, మామూలుగానే టీడీపీ ఆఫీస్ దగ్గర కొంతమంది పోలీసులు ఉంటారు కదా? లేదండి, ఎప్పుడు మా దగ్గర అప్పుడు పోలీసులు ఉండేవాళ్ళు కాదు. మా సెక్యూరిటీ వాళ్ళే ఉండేవాళ్ళు, మేము నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేవాళ్ళు. పోలీసులు ఎప్పుడు మా ఆఫీస్ దగ్గర అప్పట్లో ఉండేవాళ్ళు కాదు. 1920-21లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత నుంచి ఇది జరిగిన తర్వాత 3 పోలీసులు కొంచెం దూరంలో ఒక పాన్ షాప్ ఉండి అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. మా ఆఫీస్ దగ్గర అయితే ఎవరు కూర్చొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది తర్వాత ఎంత సేపట్లో అంటే మీరు వెంటనే చెప్పుంటారు కదా పోలీసులకి ఫోన్ లో ఇట్లా జరుగుతోందని, ఎంత సేపట్లో వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ట్రై చేశారా వీళ్ళని ఆపటానికి లేకపోతే అరెస్టులు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి అక్కడ ఉన్న జనాన్ని? లేదు సార్, బయట 2-3 పోలీసులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళని సాగనంపారు సార్. ఇదంతా అయిపోయిన తర్వాత మేము పైనుంచి చూస్తున్నాం కదా, సాగనంపారు. సాగనంపిన తర్వాత మేము కిందకి వచ్చా, రిసెప్షన్ అంతా కూడా మొత్తం చిత్తు చిత్తు అయిపోయింది. మేము సెల్ ఫోన్స్ లో అక్కడ ఉండే తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాం, ఇలా మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దొరచు జరిగింది, కొంతమందిని కొట్టారు, ఒక అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అదేం చెప్పేసి చెప్తే తాపీగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన వెంటనే వచ్చేసారు సార్. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చారు సార్, సిఐను ఇంకో 45 కానిస్టేబుల్స్ వచ్చి ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. అయితే ఒకతను మాత్రం మఫ్తీలో ఒక సిఐ, ఆ తాడేపల్లికి సంబంధించినటువంటి సిఐ మాత్రం అటు ఇటు తిరుగుతుంటే మా పార్టీ యువనాయకుడు వంశీ అనే అతను అతను గుర్తించి ఒక గదిలో బంధించడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా తిరిగారు. తిరిగిన తర్వాత మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబిన్ లో కూర్చొని జరిగిన దాని మీద ఏం చేయాలి ఏంటి అని చెప్పి సమాలోచన చేశాం. నేనైతే అప్పుడు సూచించారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా మనం ఇది చెప్పాలి, మీరు ఢిల్లీ వెళ్ళి ఈ రకమైనటువంటి ఒక పార్టీ కార్యాలయం మీద ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి దాడి చేయడం అనేది భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. పార్టీలు పరస్పరం ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తాయి, కానీ ఫిజికల్ గా ఈ రకమైనటువంటి
దాడి జరగలేదు కాబట్టి ఇది హైలైట్ చేయాలి సార్ అని అన్నాను. మిగతా వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. అది తర్వాత అది జరిగింది. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతిని కలవడం, అప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి ఇంటర్వ్యూలు దొరకలేదు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఇవ్వలేదు. సరే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అది జరిగినటువంటి మాట. అయితే ఈ సందర్భంగా ఇక మేము నెక్స్ట్ డే జరిగేటువంటి 500 మంది మౌలీలతో జరిగేటువంటి మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ కుదరలేదు సార్ వాళ్ళందరినీ కూడా సమీకరించడం. చాలా పెద్ద ఎత్తున చేశాము, చాలా బాగుండేది అనమాట. అది మాకు నష్టం కూడా జరిగింది మొన్న ఎన్నికల్లో. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి చెప్పుంటే బాగుండేది. సరే అయితే ఆ తర్వాత మేమేం చేసామంటే రిటర్న్ గా ఒక కంప్లైంట్ రాసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు, దీని వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు, దీని పేరే చెప్తాం ఇప్పుడు అప్పిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు, దేవినేని అవినాష్ ఆయన మనుషులు, అలాగే అక్కడ కార్పొరేటర్లు, అలాగే ఆడ రామకృష్ణారెడ్డి అతని మనుషులు ఉన్నారని చెప్పి మీరు రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారండి. తీసుకొని ఏమీ చెప్పలేదు, రిజిస్టర్ చేసామని కానీ చేయలేదని కానీ చెప్పలేదు. సరే ఇక మనం ఏం చేస్తాం, ప్రెస్ లో చెప్పాము. ఒక సంవత్సరం అయిన సందర్భంలో ఎస్పీని మా పార్టీ నాయకులు వెళ్ళి కలిస్తే ఏదో కేసు పెట్టి బెయిలబుల్ కేసులు పెట్టి ఎవరిని ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏంటి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది రఫీ గారు ఈ సంఘటన జరిగి, 2.5 సంవత్సరాల్లో ఎవరిని అరెస్ట్ చేయటం గాని ఒకళ్ళ మీద శుద్ధితో కొట్టారు కూడా కదా, కాబట్టి అది మ్యాటర్ కూడా వస్తుంది. ప్లస్ సంబంధించిన సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి చాలా, ఒక ప్రాపర్టీ మీద వెళ్ళి అటాక్ చేయడం. సో ఇవేమీ పెట్టలేదా? అసలు ఏం పెట్టలేదు సార్, అవైలబుల్ ఏదో మమా అనిపించుకొని పంపించారు. మళ్ళీ రెండో సంవత్సరం కూడా మళ్ళీ వచ్చినటువంటి ఎస్పీకి మళ్ళీ చెప్పడం జరిగింది. చెప్తూనే ఉన్నాం కానీ చెప్పట్లా. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారండి రెండో రోజు, మా పార్టీ నాయకులకి బీపీ వచ్చింది, నన్ను విమర్శించారు, విమర్శించడం వల్ల బీపీ వచ్చి వాళ్ళు ఆవేశం తీర్చుకున్నాడని చెప్పి మాత్రం ఆయన ఒక ప్రకటన చేశాడండి. తర్వాత ఆ దాడి జరిగినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు నిరాదేశ చేశారు సార్. అంతకుముందు రమేష్ గారు, మేమందరం పార్టీ ఆఫీసులో మా పనులు మేము చేసుకుంటా ఉంటే ఎన్టీవీలో ఒక స్ట్రోలింగ్ వచ్చిందండి. ఎన్టీవీలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళుతున్నాడు మంది మార్బలంతో అని చెప్పి వచ్చిందండి. సరే వెంటనే మా టీడీ జనార్దన్ గారు ఎమ్మెల్సీ గారు, అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన, ఆయన పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా మా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే మేము 15-20 మంది ఉన్నాం సార్, మా దగ్గర పెద్ద హంగు ఆరబాటలు రౌడీలు వీళ్ళందరూ ఉండరు కదా, మేమే మా నాయకులు వైట్ షర్ట్లు వేసుకుని ఉండేవాళ్ళు ఉంటాం మేము. మేము గద్దె రామం గారు కూడా లక్కీగా ఆ డ్యూటీలు ఉండేయండి అప్పట్లో, మా ముగ్గురు నాయకులకి పార్టీ ఆఫీసులో ఉండాలనేటువంటి డ్యూటీ ఒకటి ఉండింది. రామోహన్ గారు, బుద్ధా అంకన్ గారు వీళ్ళు కూడా ఉన్నారు, మేమందరం కూడా వెళ్ళాం. మేము వెయిట్ చేస్తా ఉన్నాం 15-20 నిమిషాలు అండి. ముందండి అది, అది ముందు పార్టీ ఆఫీస్ దాడికి అదే సార్. అయితే అక్కడికి వెళ్తే వచ్చేసారు సార్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది, అక్కడ 6-7 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ అవుట్ పోస్ట్ దగ్గర ఆపారు. మేమందరం కూడా ఉన్నటువంటి 15-20 మంది మేము అటు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కర్రలు తీసుకొని మా మీద కొట్టడం ప్రారంభించారండి, జెండాలు పెట్టుకొని వచ్చారు. ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇస్తానంటాడు. అయ్యన పాత్రుడు గారు ఏదో వ్యాఖ్యలు చేశాడు కాబట్టి నేను మెమరాండం ఇస్తాను, నేను మా అందరం వెళ్ళి ఇస్తామని చెప్పాను. నువ్వు అపాయింట్మెంట్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఎలాగిస్తామని చెప్పి మేము వాగ్ చేసాం. వాళ్ళు మమ్మల్ని కొట్టారు. గుండి రాకేష్ అనేటువంటి కుర్రాడికి తల మీద పెద్ద దెబ్బలు తగిలిన అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత మా టీఎన్టీఎస్ అధ్యక్షుడు రఘురామరాజు కూడా దెబ్బలు తగిలి, అయితే ఆ తర్వాత నెమ్మదిగా సిఐ పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళు లోపలికి రానికుండా ఆపి వాళ్ళ మీద ఎటువంటి కేసు కానీ ఎటువంటి ఇది కానీ వాళ్ళు ఉండి
మాట్లాడినంతసేపు మాట్లాడి వెళ్ళిపోయే వరకు వాళ్ళు వెయిట్ చేశారండి. పోలీసులు వాళ్ళని పంపించడం కానీ వ్యాన్లు ఎక్కించడం కానీ ఏమి చేయలేదు సార్. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయటం కానీ ఇలా మాట్లాడకూడదు అనేటువంటి పద్ధతిలో మేము చర్యలు తీసుకుంటాము. మేము భవిష్యత్తు మేము శాశ్వతంగా ఉన్నాం కదా సార్, అధికారంలో అధికారంలో వేరే వాళ్ళు కూడా వస్తారు కదా భవిష్యత్తులో. కాబట్టి ఆ రకమైన చర్యలు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది.